ఈరోజు నంగనూరులో సిద్దన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి గారు, పిఎస్సిఎస్ చైర్మన్ రమేష్ గౌడ్ గారు విలేకరులతో మాట్లాడారు. ఈరోజు సాయంత్రం నర్సాపూర్లో 5 గంటలకు భారీ బహిరంగ సభకు గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాబోతున్నారు. కాబట్టి నంగనూరు మండలం నుంచి 5,000 మంది కార్యకర్తలతో బయలుదేరుతున్నామని తెలియజేశారు. వారికి కావాల్సిన సదుపాయాలు స్వచ్ఛందంగా సమకూర్చుకున్నారు. గతంలో హరీష్ రావు గారి సేవలను గుర్తుంచుకొని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారికి ఇచ్చిన మెజారిటీ తగ్గకుండా భారతదేశం మెదక్ నియోజకవర్గం వైపు చూసేలా హరీష్ రావు గారి ఆదేశానుసారం మా మండల నాయకత్వం ప్రతి ఇంటికి ప్రతి గడపకు పోతున్నామని, కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించుకుంటామన్నారు. నర్సాపూర్లో జరగబోయే భారీ బహిరంగ సభకు గౌరవ మంత్రి మాజీ మంత్రి వారి హరీష్ రావు గారి ఆదేశాల మేరకు నంగనూరు మండలం నుండి 5,000 మందిని తరలిస్తూ ఉన్నాము. 5,000 మందికి కావాల్సినటువంటి మరి స్వచ్ఛందంగా రావడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధులై ఉన్నారు. గతంలో మరి గౌరవ మంత్రి హరీష్ రావు గారు చేసినటువంటి సేవలను గుర్తుంచుకొని మరి ప్రజలందరూ కూడా కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున నిన్నటి నుంచే ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి అందరూ కూడా పోవడం కోసం ఇప్పటికే గ్రామాల నుండి వాహనాలు బయలుదేరుతూ ఉన్నాయి. మేమే ముందుగా ఉండి నర్సాపూర్లో జరిగే ఈ బహిరంగ సభను విజయవంతం చేయడం కోసం నంగనూరు మండలం నుండి మరి పెద్ద ఎత్తున ఆల్రెడీ ఇప్పటికే వాహనాలు బయలుదేరడం జరిగింది. తప్పకుండా మరి ఏదైతే గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు అనుకున్నటువంటి భారతదేశంలోనే కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ రాబోతూ ఉంది. భారతదేశం అంతా కూడా మరి మెదక్ నియోజకవర్గం వైపు చూస్తూ ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు వచ్చే పరిస్థితులు లేదు. కేవలం ప్రతిపక్ష పార్టీలు వారి ఉనికిని చాటుకోవడం కోసం వారు ఉనికిని చాటుకోవడం కోసమే ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. ఎక్కడ కూడా కనపడడం లేదు. కాబట్టి తప్పకుండా మరి రాబోయే రోజుల్లో మరొకసారి ఈ మెదక్ నియోజకవర్గం, మొన్న సిద్దిపేట నియోజకవర్గం ఏ విధంగానైతే దేశంలో చరిత్ర సృష్టించిందో, ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి చరిత్ర సృష్టించబోతా ఉన్నాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై. సాయంత్రం 5 గంటలకు నర్సాపూర్లో జరగబోయే సభకు గౌరవనీయులు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు హాజరు కావడం జరుగుతోంది. మరి ఈ సభకు హరీష్ రావు గారి సూచనల మేరకు మా నంగనూరు మండల టీఆర్ఎస్ పార్టీ శాఖ నుంచి, నంగనూరు మండలం నుంచి 5,000 మంది కార్యకర్తలను తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి అందరికి కూడా సౌకర్యానికి, ప్రయాణానికి సౌకర్యంగా బస్సులు, మరి అదేవిధంగా డీసీఎంలు కూడా ఎవరికి వారు స్వచ్ఛందంగా సమకూర్చుకోవడం జరిగింది. మేము మరి కార్యకర్తలు కూడా ఉత్సాహంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలపైన ఆకర్షితులై ఎప్పుడు కారు గుర్తుకేస్తాం, కేసీఆర్ వెంటంటే ఉంటాం. వెనుకడ ఆనాడు ఉద్యమం టైంలో కూడా ఆయన వెంటంటే ఉండి మేము పూర్తి మద్దతును తెలియజేయడం వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకోవడం జరిగింది. మరి ఆయన నాయకత్వంలోనే ఇలా బంగారు తెలంగాణ దిశగా మారాలంటే మరి మనం రావాల్సిన నిధులు కూడా మనం ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా 16 MP సీట్లను గెలవాలని ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో మరి ఆ లక్ష్యంలో భాగంగా ఇవాళ అందరం కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం కంకణబద్ధులమై పనిచేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మాకు పోటీ, మాకు ఈ 16 మంది పార్లమెంట్ సభ్యులలో ఎవరికి ఎక్కువ మెజార్టీ రావాలనే పోటీ మాత్రమే ఉంది. మరి ప్రతిపక్షాలలో ఎక్కడ కూడా వారి యొక్క ఉనికి కూడా కనిపించట్లేదు. వారు ఎందుకంటే ఇలా టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ మరి ప్రజలలో కూడా వారు ఎప్పుడు కూడా